Hello, welcome back to my channel, Abhignas Ways. So last video lo nen teeskuna makeup products tho oka makeup look chupichina kada. So daniki continuation ee video. Indulo entante lookbook anamata. Deen kosam nen ma mummy saree select chesukuntunanu. Ma mummy saree ee red soft t-shirt paina nen style cheyalanukuntunna. So let's get into the video. सो फर्स्टली नेन ई रेड टी शर्ट नी ऑफ वाइट प्लाजो पैन वेसुकुन्ना ई रेड टी शर्ट एमो मिंत्रा लो तीसुकुंदी ऑफ वाइट प्लाजो एमो रिलायंस लो तीसुकुन्नानु सो ई लुक कूडा बागुंटुंदी कैजुअल गा एटैना बयटिकि वेल्लालनुकुंटे अंड इदे मा मम्मी सारी एक्चुअली इदी एप्पुडु तीसुकुन्ना नाकु गुर्तुलेदु बट इट्ला पोल्का डॉट्स उन्न सारी अंटे नाकु चाला इष्टम अंदुलो इंका एक्कुवा नच्चिंदी ई फ्लवर्स अन्नमाट ब्लू अंड रेड लो सो आ रेड फ्लवर की मैच अयेटट्टु नेनु ई सारी सेलेक्ट चेसुकुन्ना And let's see how it goes. So, ఈ రెడ్ టాప్ ని నేను ప్లాజోస్ లోపలికి టక్ ఇన్ చేసి సారీ ఇట్లాగా తీసుకున్నా అండ్ ఈ షర్ట్ ని నార్మల్ గా నాట్ కూడా వేసేసుకోవచ్చు లేకపోతే లోపల ఏదైనా స్పోర్ట్స్ వేర్ వేసుకుంటే ఆ బ్యాండ్ కొంచెం పెద్దగా ఉంటది కాబట్టి లోపలికి హ్యాపీగా టక్ చేసుకోవచ్చు సో ఇట్లా ఉంటది ఈ సారీ నాకు అసలు ఈ పోల్కా డాట్స్ అంటే చాలా ఇష్టం అండ్ ఐ యామ్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ దిస్ ఫ్లోరల్స్ ఒకప్పుడు 80స్ అండ్ 90స్ లో ఇలాంటి పోల్కా డాటెడ్ డ్రెస్సెస్ అండ్ సారీస్ ఫ్యాషన్ లో ఉంటుండే అండ్ ఆఫ్ లేట్ ఆఫ్టర్ 2 డెకేడ్స్ మళ్ళీ ఇవి ట్రెండ్ లోకి వచ్చాయి అండ్ సో మీ మదర్స్ దగ్గర ఇలాంటి పోల్కా డాటెడ్ సారీస్ ఏమన్నా ఉంటే గనుక జస్ట్ బ్రింగ్ దెం బ్యాక్ టు యువర్ టుడేస్ ట్రెండ్ సో ఈ సారీతో డిఫరెంట్ జ్యువెలరీ లుక్స్ చూపిస్తున్నా ఇది ఆక్సిడైజ్ జ్యువెలరీ అండ్ ఇది వచ్చేసి నేను తయారు చేసిన ఇయర్ రింగ్స్ అన్నమాట ఇయర్ టాప్స్ ఆల్మోస్ట్ తర్వాత నేను చూపించేవన్నీ కూడా నా డిఐవై జ్యువెలరీ నుండే ఇది కూడా నేను చేసిందే అండ్ ఇది మనకి సారీకి కాంబినేషన్ సెట్ అయ్యేటట్టు వైట్ అండ్ రెడ్ కలర్లో ఫ్లవర్స్ వస్తున్నాయి సో ఇది కూడా ఇంకొక ఇయర్ రింగ్స్ అండ్ దీంతో పాటు నా డిఐవై జ్యువెలరీ నుండే మళ్ళీ ఒక టూ రింగ్స్ పెట్టుకొని చూపిస్తున్నాను ఈ రెడ్ కలర్ది వచ్చేసి రోజ్ అండ్ సిల్వర్ కలర్లో ఉన్నది ఒక మ్యూజికల్ నోట్ లాగా అండ్ ఈ సారీకి హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా సెట్ అయింది అట్లా హెయిర్ని ట్విస్ట్ చేయడం వల్ల అది ఒక బో లాగా కనిపిస్తుంది మంచిగా అండ్ మళ్ళీ ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ చూపిస్తున్నా ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ సారీకి అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే ఇట్లా స్కిన్ షో అవ్వద్దు అని అనుకుంటే కనుక ఇక్కడ రెడ్ షర్ట్ కూడా ఎక్కువ కనిపించడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ కింద లేయర్ పైన పైన లేయర్ ఓవర్లాప్ చేసి లోపల నుండి నేను పిన్ చేస్తున్నా సో దట్ అసలు ఒకవేళ నార్మల్ బ్లౌజ్ ఏదైనా వేసుకున్నా కానీ స్కిన్ కనిపించదు అండ్ ఇక్కడైతే షర్ట్ కూడా ఎక్కువ కనిపించట్లేదు అండ్ దెన్ ఇలాంటి సారీస్లో ట్రెండీగా కనిపించడానికి ఇట్లా బెల్ట్స్ తోటి స్టైల్ చేయడానికి ట్రై చేయండి అండ్ నా దగ్గర ఈ బెల్ట్ చాలా రోజుల నుండి ఉంది అండ్ మోస్ట్లీ నేను దేనిపైకి వేసుకోను ఈ బెల్ట్ ఒక స్కర్ట్స్కి అట్లా పేరప్ చేసుకుంటా సో ఈ శారీలో కూడా వైట్ ఉంది కాబట్టి నేను ఈ శారీ కోసం ఈ బెల్ట్ ప్రిఫర్ చేసిన సో ఈ బెల్ట్ ఏంటంటే ఇక్కడ చివర్లో ఇట్లా తోకలాగా వేలాడుతుంటుంది కాబట్టి మనం హెయిర్కి పెట్టుకుంటాం కదా కొప్పుకి యూపిన్ సో ఆ యూపిన్ తోటి నేను ఇది పిన్ చేసేస్తాను సో ఫైనల్గా దీని లుక్ ఇట్లా ఉంటుంది సో వైట్ బెల్ట్ వేసుకున్నా కాబట్టి ఈ వైట్ చోకర్ వైట్ రోజెస్ ఉన్న చోకర్ వేసుకుంటున్నా ఇది కూడా డిఐవైయే నేను మేబీ నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తా ఇది ఎట్లా చేసిన అనేది సో వైట్ చోకర్ విత్ వైట్ రోజెస్ అదే సేమ్ స్టడ్స్ ఇంకా దీంతో పాటు రింగ్ కూడా ఉంది సో ఆ రింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు నేను సో ఇదే ఆ రింగ్ సో ఈ త్రీ సెట్ కూడా ఇట్లాంటి వైట్ కాంబినేషన్స్ ఉన్న ఏ డ్రెస్సెస్ ఆర్ లేకపోతే ఏ శారీస్కి అయినా చాలా బాగుంటుంది అండ్ ఈ రింగ్ అడ్జస్టబుల్ కూడా ఎవరైనా దీన్ని పెట్టుకోవచ్చు ఈజీగా కొంచెం లూజ్ ఆర్ టైట్ కూడా చేసుకోవచ్చు అండ్ వైట్ అనే కాదు ఎటువంటి కాంట్రాస్ట్ డ్రెస్సెస్కి ఆర్ శారీస్కి కూడా ఈ చోకర్ అండ్ ఈ ఇయర్ స్టడ్స్ సెట్ పేరప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ లుక్ కోసం నేను ఇక్కడ ఈ కాఫీ బ్రౌన్ కలర్ బెల్ట్ వాడుతున్నా ఇది కొంచెం ఎలాస్టిక్ బెల్ట్
అండ్ ఇలాంటి బెల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎటు జరగకుండా ఒక ప్లేస్లోనే అది కాన్స్టెంట్గా ఉండిపోతుంది. సో మనకి ఊరికే సెట్ చేసుకోవాల్సిన ప్రాబ్లం ఏముండదు. అంటే శారీస్ అనే కాదు ఎలాంటి స్కర్ట్స్ పైకి వేసుకున్నా కానీ ఇది కాన్స్టెంట్గా అదే ప్లేస్లో ఉంటుంది. ఈ బెల్ట్ని మేము కూకట్పల్లి స్ట్రీట్ షాప్స్లో తీసుకున్నాం. ఇట్లానే బ్లాక్, రెడ్ ఏదైనా కానీ దీనిపైకి సెట్ అవుతుంది. నేను మాత్రం ఇక్కడ బ్రౌన్ తీసుకున్నాను. అండ్ ఫైనల్గా ఈ శారీ పైన నేను ఎయిర్ డ్రై క్లేతో చేసిన ఇయర్ స్టడ్స్ పెట్టుకుంటున్నా. అండ్ ఇది కూడా డిఐవై. నేను ఊరికే అన్నీ ఎందుకు డిఐవై చూపిస్తున్నా అంటే నాకు కొంచెం ఇట్లా తయారు చేసుకొని పెట్టుకున్న జ్యువెలరీ వేసుకుంటే సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుంది. సో అందుకోసమని నేను ఆల్మోస్ట్ ఈ శారీ పైకి అన్నీ కూడా డిఐవై పెట్టుకున్నా, ఒక్క ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ తప్ప. సో ఫైనల్గా నేను వేసుకున్న అన్ని జ్యువెలరీస్ నేను ఇక్కడ చూపిస్తాను. జ్యువెలరీ అనగానే అంత పెద్ద హెవీ జ్యువెలరీ ఏం కాదు, చాలా సింపుల్ జ్యువెలరీ. అండ్ దట్టు నేను చేసిన డిఐవై చూపిస్తున్నా. అండ్ ఈ ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీలో ఈ చోకర్ వచ్చేసి నేను కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నా. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చి దిల్సుఖ్ నగర్లో వెంకటాద్రి లేన్లో తీసుకున్నా. అండ్ రింగ్ ఫ్రమ్ క్లబ్ ఫ్యాక్టరీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అంటే ఈ పోల్కా డాటెడ్ శారీస్ కనుక మీ దగ్గర ఉంటే మీరు కూడా స్టైల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫర్ నౌ.